ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడే. సింపుల్గా ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకొని తినండి. సో ఇది ఎలాగో దీనికి కావాల్సిన ఏంటంటే చూపిస్తాను పద. సో ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడేస్ చేయనీకి ఫస్ట్ అన్నం ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత ఎగ్స్ అనేది ఆమ్లెట్ వేసుకుంటాను. నేను ఇలానే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా ఉంది ఇట్లా తీసుకున్న కలిగిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఈ ఎగ్స్ రెండింటిని ఇట్లా స్మాష్ ముక్కలుగా చేస్తూ కుక్ అయ్యేటప్పుడు ఇందులో లైట్గా కారం అండ్ సాల్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్లో వేసుకొని కలుపుకునేటప్పుడు చప్పగా అనిపిస్తే. సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ బాయిల్ చేసుకుంటే అయిపోతుంది. చిన్న చిన్న పీసెస్గానే ఉన్నాయి. దీనికి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను స్టవ్ కట్టేసి. రే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి కాస్త చిటపడిన తర్వాత కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి నెక్స్ట్ కొంచెం బిర్యానీ ఆకు కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కొంచెం పర్లేదు కొంచెం శనగపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఎండుమిర్చి నెక్స్ట్ కరివేపాకు కొంచెం ఉల్లికాడలు
నెక్స్ట్ కొంచెం మెంతాకు అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఒక 3 టు 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వాలంటే తర్వాత ఈ పోపు అనేది జీడిపప్పు పల్లీలు పచ్చిశనగపప్పు ఉల్లిపాయ రెండు మిర్చి అనేది ఫ్రై అయ్యాయి సో ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ ఈ ఫ్రైడ్ రైస్లో ఈ మిరియాల పౌడర్ ధనియా పౌడర్ వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయాలి స్టైల్లో పసుపు టేస్ట్ సరిపోయేంత ఉప్పు ఇవన్నీ ఈ ఫ్రై పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్